ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరం అనేక అవయవాల యొక్క కలయిక. ఈ అవయవాలన్నీ కొన్ని కణాలతో ఏర్పడ్డాయి. కణము అంటే కంటితో చూడలేని చిన్న రూపము, మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ధరించిన వస్త్రాలు అనేక నూలు పోగుల సముదాయము. ఆ నూలు పోగుల్ని అడ్డముగా నిలువుగా వేస్తే ఈ వస్త్రం తయారైంది. ఈ అడ్డము నిలువు ఏర్పరిచినప్పుడు మధ్యలో గడులు ఏర్పడ్డాయి. ఆ గడికి రంధ్రం ఉంది మధ్యలో. మీరు ధరించిన వస్త్రానికి నూలు పోగులున్నాయి, గడులున్నాయి, రంధ్రాలు ఉన్నాయి, కానీ మీ కంటికి కనపడట్లేదు, కానీ వస్త్రం మాత్రం కనపడుతుంది. అలాగే మన శరీరంలో కణాలు కనపడవు, అవయవాలు కనపడుతుంటాయి. అందుకని అవయవాలు తయారయ్యాయంటే కణాల సముదాయం అన్నమాట. మరి ఇట్లాంటివి శరీర అవయవాలన్నీ కణాల సముదాయం కదా. 125 ట్రిలియన్ సెల్స్ అంటే 1 ట్రిలియన్ అంటే 100 కోట్లు, అంటే 125 x 100 కోట్ల కణాల సముదాయం అంట మన శరీరం. మరి ఈ కణాలన్నీ వయసు అయిపోయి కొన్ని చచ్చిపోతుంటాయి, కొన్ని రోజుల్లో పోతాయి, కొన్ని నెలల్లో పోతాయి, కొన్ని సంవత్సరాల్లో పోతుంటాయి. మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి మన శరీరమే పునరుత్పత్తి చేసుకుని మళ్ళీ శరీరాన్ని నడిపించడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఈ శరీరములో చనిపోతే మళ్ళీ తిరిగి పుట్టకుండా ఉండే కణాలు 2 2. పుట్టినప్పటి నుంచి లైఫ్ అంతా అవే కణాలు ఉంటాయన్నమాట. అలాంటిది మెదడు కణాలు, నరాల కణాలు. ఇవి 2 అతి ముఖ్యం అన్నమాట. వీటిని కనుక డ్యామేజ్ చేసుకున్నాం అనుకోండి రిపేర్ కావు. వీటిని కనుక ఏమైనా పొరపాటున ఏమైనా కణాలు చనిపోయినాయి అనుకోండి తిరిగి పుట్టే అవకాశము లేదు. కాబట్టి అన్నిటికంటే మన శరీరంలో అతి ముఖ్యమైనవి నరాలు, మెదడు కణాలు. ఈ నర్వస్ యొక్క కణజాలం యొక్క ఆయుర్దాయం చూస్తే 150 ఏళ్ళు. ఈ మెదడు కణాల యొక్క ఆయుర్దాయం చూస్తే 150 ఏళ్ళు. అంటే కొన్ని చెట్లు చూస్తే ఆకులు రాలిపోతుంటే దాని స్థానంలో కొత్త ఆకులు వస్తుంటాయి. ఆకులు అస్సలు రాలని చెట్లు కూడా ఉంటాయండి, అది చాలా రేర్గా కనపడుతుంటాయి. అట్లాగే ఈ బ్రెయిన్ సెల్స్ కూడా ఒక్కసారి పుట్టింది అంటే లైఫ్ టైం. మరి ఇలాంటి నరాల కణాలు ముఖ్యంగా మన శరీరంలో సంకేతాలను మోసుకెళ్ళటానికి, కింద నుంచి అనేక సంకేతాలని మెదడుకు చేర్చవేయటానికి, అనేక కండరాలు కదలటానికి, మనం అనేక పనులు చేసుకోవటానికి, మరి శరీరానికి అన్ని ఇన్ఫర్మేషన్స్ని పాస్ చేసే నర్వస్ సిస్టమ్ హెల్దీగా ఉండాలంటే, మనకు కావాలి నరాల లైఫ్ పెరగాలి అంటే బెండకాయ బాగా పనికొస్తుందని సైంటిఫిక్గా నిరూపించారు. బెండకాయలో ఉండే పాలిఫినాల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ మన మెదడులో ఉండే నరాల కణజాలాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల అంటే ఆక్సీకరణం చెంది ఈ కణజాలం డ్యామేజ్ అవ్వకుండా, అట్లాగే ఈ నరాల కణాలు లైఫ్ను బాగా పెంచడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మెదడు ఎక్కువ కాలం పనిచేయటానికి, మెదడు నుంచి సమాచారాలు నరాల ద్వారా అన్ని భాగాలకు వెళ్ళటానికి, 150 సంవత్సరాల ఆయుర్దయం ఉండే మెదడు కణాలని, నరాల కణాలని పూర్తి ఆయుర్దయం పెరిగేటట్టు చేయడానికి ఇందులో ఉండే కెమికల్స్ స్పెషల్గా ఉపయోగపడుతున్నాయట. అంటే దీనివల్ల నరాలు బలంగా పనిచేస్తూ నరాలు వీక్ అవ్వకుండా ఉండటానికి, నర్వస్ సెల్ లైఫ్ను పెంచడానికి బెండకాయ కూడా బాగా పనికొస్తుంది అని, తద్వారా జ్ఞాపక శక్తి మరి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, మేధాశక్తికి చాలా బెండకాయ మంచిది అనేది కూడా, మెదడు కణాలకి నరాల కణాల్లో ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించి వాటి లైఫ్ని వాటి శక్తి సామర్థ్యాలను పెంచడానికి, మరి బెండకాయ వల్ల ఇంత లాభముందని సైంటిస్టులు నిరూపించారు 2018లో యూనివర్సిటీ ఆఫ్ ఇలాస్ స్పెయిన్ దేశం వారు స్పెషల్గా దీని మీద. మామూలుగా మన బెండకాయని ఏదో టేస్ట్ కోసం నూనెలో దేవి బాగా వేపేసి అట్లా తింటూ ఉంటాం. అలా తిన్నప్పుడు బెండకాయలు ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ ఆ నూనెలో దేవినప్పుడు పోతాయి, బాగా నూనె వేసి వేపితే మాత్రం పోతాయి. అందుకని బెండకాయని కూరలాగా చేసుకున్నా, బెండకాయని నాన్ స్టిక్ మీద ఫ్రై చేసుకున్నా మీకు మాత్రం ఈ వాల్యూస్ పోవు. బెండకాయ చిన్న ముక్కలు కట్ చేసి కాస్త ఊరికే 5 మినిట్స్ అట్లా వేడి చేసేసి, ముఖ్యంగా మీరు పెరుగు చట్నీలాగా చేసుకున్నా ఈ వాల్యూస్ బాగా ఉండి మీ బ్రెయిన్ సెల్స్కి, నర్వ్ సెల్స్కి లైఫ్ను పెంచడానికి అద్భుతంగా పనికొస్తుంది. వండే తీరు మారితే బెండకాయ ద్వారా ఈ ఫలితాన్ని మీరు పొందొచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.